హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులై తల్లి తండ్రి లేని అనాథ పిల్లల సంరక్షణ కోసం డిజైన్ సొసైటీ నిరంతరం పాటుపడుతోందని సొసైటీ డైరెక్టర్ జి రవిబాబు చెప్పారు. గాజ్మకా శ్రీనగర్ లో 14వ వార్షిక సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు బీజేపీ నేత కరణం నరసింహారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిబాబు మెట్రో టీవీతో మాట్లాడారు. సంస్థను 2005లో ప్రారంభించినట్టు చెప్పారు. పిల్లలకు అంతులేని ఆనందాన్ని అందించే లక్ష్యంతో అత్యుత్తమ వినోదాత్మక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. బతుకు తెలుగు కోసం పోరాడుతున్న చిన్నారుల జీవితాలలో ఈ అపూర్వమైన సంఘటన విశేషమైన ప్రభావం చూపిస్తుందన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం ప్రాంతాలలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఈ వ్యాధి బారిన పడిన 300 మంది పిల్లలు సంస్థలో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వీరిని హక్కున చేర్చుకుని ఫుడ్, ఎడ్యుకేషన్, మెడిసిన్స్ అందిస్తున్నట్టు చెప్పారు. తల్లి తండ్రి లేని లోటు తెచ్చుతూ పిల్లల జీవిత కాలాన్ని పెంచుతూ వారి జీవిత ఆశయాన్ని తెలుసుకుని వారి లక్ష్యం చేరే వరకు వారికి భరోసా ఇస్తూ ముందు ఉండి నడిపిస్తున్నట్టు చెప్పారు. హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన అనాథ పిల్లలకు ప్రతి సంవత్సరం వేసవి సెలవులను ప్రత్యేకంగా సమ్మర్ క్యాంప్ నిర్వహించి వారి మానసిక శారీరక వికాసం పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంస్థ రెగ్యులర్ గా పోషకాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వివరించారు. సెకండ్ థర్డ్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ లేట్ అవ్వకుండా అన్ని రకాలుగా ఇక్కడ వసతి, వాళ్ళకి మందులు, వాళ్ళకి చదువుతో పాటు వాళ్ళకి విద్యావంతం చేస్తూ వాళ్ళ ఫ్యూచర్ లో మాకు ఇంట్లో ఎలాగుంటే ఉంటారో అదే విధంగా మన హాస్టల్లో కూడా డిజర్ సొసైటీలో కూడా వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నందుకు మరొకసారి డిజర్ సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ రఘుబాబు గారికి, ముఖ్యంగా గాజువాక్ శాఖలో లక్ష్మణ్ గారు అయితే రజనీ గారు వాళ్ళిద్దరూ నిరంతరం పిల్లల బాబాగురు చూసుకుంటూ వారికి ఏది అవసరమైనా సరే నిరంతరం అందిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ పిల్లలు మీరందరూ చాలా చక్కగా చదువుకోవాలి. మీరు స్కూల్స్ కి వెళ్తున్నారు. మన పర్సనల్ స్కూల్ లో సుమారు 15 మంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మీరంతా కూడా బాగా చదువుకొని ప్రయోజకులై ఈ డిజైన్ సొసైటీని మాత్రం మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్, ఇందాక ఆ అబ్బాయి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, అలా వివిధ శాఖల్లో ప్రయోజకులు అవుతారు. మీరు అయిన తర్వాత, మీరు బాగా అభివృద్ధి చెందిన తర్వాత మనం ఈ డిజైన్ సొసైటీ ద్వారా చదువుకుని ఇంత ప్రయోజకులయ్యాన్ని గుర్తించుకుని ఇలాంటి సొసైటీకి మీరు కూడా సహాయం చేసే మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన గాజువాకలో డిజైన్ సొసైటీలో మీకు ఎటువంటి అవసరాలైన సరే ఉంటే మీరు లక్ష్మణ్ గారిని తెలియజేస్తే ఖచ్చితంగా నా వద్దు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సమ్మర్ హాలిడేస్ కి మీ వేరే పిల్లలైతే అందరూ వాళ్ళ అమ్మమ్మ గారింటికో, తాత గారింటికో, విదేశాలకో, వేరే ప్రాంతాలకో వెళ్తుంటారు. కానీ డిజైన్ సొసైటీ ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీలో ఉన్న ప్రతిభను ఏదైతే డాన్స్ కావచ్చు, బాగా మాట్లాడడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, ఏమైనా స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మీకు అందరు నేర్పిస్తూ ఆ 3 రోజుల్లో గెలిపించిన వాళ్ళకి మరి మంచి ప్రైజెస్ కూడా ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా చాలా చక్కగా ప్రోత్సహించినందుకు, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరొకసారి డిజైన్ సొసైటీ యాజమాన్య పెద్దలు రఘుబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు కూడా ఈ సమ్మర్ క్యాంప్ ని, స్పిరిట్ ని పూర్తిగా ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. అమ్మ మీకు కూడా నచ్చిందా పెద్దవాళ్ళకి కూడా సమ్మర్ క్యాంప్? మళ్ళీ పెద్దవాళ్ళకే పెడదామని కూడా సమ్మర్ క్యాంప్ వస్తారా? పెడదామా సమ్మర్ క్యాంప్? సో పిల్లలకు ఎంతైతే బాగా రిసీవ్ చేసుకున్నారో పెద్దవాళ్ళు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకున్నారని నాకు తెలియజేస్తున్నారు. నేను అలా గ్రహిస్తున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి. సో చాలా సంతోషం. సో ఇటువంటి క్యాంప్స్ ని ఆర్గనైజ్ చేయడం, దానిలో భాగస్వామ్యంగా ఉండడం అనేది అది డిజైన్ సొసైటీకి ఎప్పుడు ఆహ్వానించదగినది, అభినందించదగినదని ఆశిస్తున్నాను. కాకుంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి ఒక టీం వర్క్ కావాలి, రైట్? సో ఆ టీం వర్క్ అనేది మాకు ఉన్నదని చెప్పడానికి నేను నిజంగా గర్విస్తున్నాను. సో ఆ విషయంలో మనకు మన టీం అయిన, అంటే ఫస్ట్ డే నేను టీం మెంబర్స్ చెప్తున్నాను అని అంటే వాళ్ళ
కష్టాన్ని నేను చూస్తూ ఉంటాను కాబట్టి దాన్ని అభినందించాల్సిన సమయం కూడా వచ్చింది కాబట్టి నేను ప్రత్యేకంగా నా టీం మెంబర్స్ అందరినీ ఆహ్వానించదలుచుకున్నాను. మన కరత్వాల దృందంతో వాళ్ళందరినీ ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. సో అటువంటి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నప్పుడు సో ముందుకు వచ్చినటువంటి ఫస్ట్ టూ హ్యాండ్స్ మాకు ఎప్పుడు గుర్తుండేది, ఒకటి వీరయ్య గారు, ఇంకొకటి పరశురామ్ గారు. ఈ కుడి ఎడమ భుజాలాగా ఎప్పుడు ముందుండి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు వీరయ్య గారు, పరశురామ్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో కమింగ్ ఒక మంచి డీల్ లోనే, డిజైర్ ఎదుగుదలలోనే ఆయన పరిచయమైన దగ్గర నుంచి కూడా నేనున్నాను మీ వెంట అంటూ వెన్నదన్నుతో మా వెన్నదన్ను సపోర్ట్ ఇస్తూ సో ఆర్గనైజేషన్ ముందుకు వెళ్లడంలో భాగస్వాములుగా నిలుస్తున్నారు. సో మనకు తెలుసు కేఎన్ఆర్ గారి గురించి ఎక్కువ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన హ్యాస్ బికమ్ నో డౌట్ హ్యాస్ బికమ్ ఎ పబ్లిక్ ఫిగర్ త్రూ హిజ్ పాలిటిక్స్ అండ్ హిజ్ సర్వీసెస్. అండ్ ఆయన అంత మంచి మనసున్న ఆయన ఇటువంటి అంటే ఒక హెచ్ఐవి ట్యాబ్ ఉన్న ఆర్గనైజేషన్ కూడా అటువంటి ఏమి లేవు, నాకు అటువంటి పట్టింపు లేవు అని అన్నదాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఏ చిన్న అకేషన్ ఉన్నా కూడా ఈ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళ ఫంక్షన్ సంబంధించి బర్త్డేస్ కానీ పిల్లలది మ్యారేజ్ డేస్ కానీ ఏమున్నా కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, అట్లాగే మేము ఆహ్వానించినప్పుడల్లా ఇక్కడికి విచ్చేసి పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఆయన సపోర్ట్ ఇస్తున్నందుకు కేఎన్ఆర్ గారు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. మెంబర్స్ జాయింట్ విత్ మీ ఆల్ ద వే ఫ్రమ్ ద లాంగ్ వే అండ్ ఇక్కడికి వచ్చి నా పిల్లలు కూడా మీతో కలిసి పార్టిసిపేట్ అయ్యారు, అలాగే ఎంటర్టైన్ చేయాలనుకున్నాను. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ దేర్ పార్ట్ కాంట్రిబ్యూషన్ అండ్ దేర్ పార్టిసిపేషన్ ఆల్సో అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ ఇది ఒక అంటే అడిషనల్ కష్టం అనుకోకుండా ఇది మీరు మనసు తీసుకుని వచ్చినందుకు ఇక్కడికి అండ్ మీరు అందరూ భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. అట్లాగే ఐ హావ్ మై టెలికాలర్స్ టీమ్, వీళ్ళందరూ కూడా నలుగురు ఉన్నారు గర్ల్స్, వాళ్ళు కూడా యాక్టివ్లీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మీకు కూడా ఇది ఒక వాలంటరీ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ ఇప్పుడు మనం గాజువాక విశాఖపట్నంలో ఉన్నాము. మనము డిజైర్ సొసైటీ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ కోసం వర్క్ చేసినటువంటి ఆర్గనైజేషన్. గత 20 సంవత్సరాల నుంచి భారతదేశంలో అంటే ప్రతినిత్యం హెచ్ఐవి సోకిన ప్రతి చైల్డ్ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నటువంటి ఆర్గనైజేషన్. 2004లో హైదరాబాద్లో స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజున హైదరాబాద్ తర్వాత బెంగళూరు, విశాఖపట్నం, ముంబై, అట్లాగే గుర్గావ్ అండ్ నోయిడా లాంటి ప్లేసెస్లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది. హెచ్ఐవి సోకి నిరాదరణకి గురైనటువంటి పిల్లల్ని అక్కున చేర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, భోజనం, అట్లాగే వాళ్ళకి కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళు ఎటువంటి కోర్సులు చదివినా కూడా అంటే టెక్నికల్ నాన్ టెక్నికల్లో కూడా జాయిన్ చేయించి అట్లాగే వాళ్ళు వాళ్ళని ఇకనామికల్లీ డెవలప్ చేసి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి స్తోమతకు తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళ ఒక మ్యారేజ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేయించి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దడం అనేది ఆర్గనైజేషన్ యొక్క అంతిమ లక్ష్యం. అది ఆ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్న ఆర్గనైజేషన్. ఈ రోజున మా దగ్గర MSW లాంటి కోర్సెస్ చదివిన వాళ్ళు, అట్లాగే బీటెక్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఎస్సీ బీఎడ్ కంప్లీట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని స్కూల్స్లోను అట్లాగే NGOస్లోను అట్లా కార్పొరేట్ సంస్థలో కూడా జాయిన్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇకనామికల్లీ వాళ్ళు చాలా స్టాండర్డ్ అయ్యారు. సో అలా ఆ విధంగా వర్క్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజున ఇక్కడ సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తుంది. ఈరోజు ఇక్కడ వైజాగ్లో నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్లో ఉన్నాం. 3 డేస్ కింద స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ సమ్మర్ క్యాంప్ అనేది ఇక్కడ. ఈ రోజున సమ్మర్ క్యాంప్ లాస్ట్ డే ఉన్నాము ఇక్కడ క్లోజర్ సెషన్లో. ఈ క్యాంపులో వైజాగ్తో పాటుగా సరౌండింగ్లో ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న హెచ్ఐవి సోకిన పిల్లలకి ఆసరా కల్పిస్తూ ఇక్కడ ప్రతిరోజు కూడా అంటే డే ఎవ్రీ అవర్ ఒక యాక్టివిటీ ఎజెండాని తయారు చేసి పిల్లలు వినోదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడడం, వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది వాలంటీర్స్, దాతలు ముందుకు రావడం, అట్లాగే టీం డిజైర్ కూడా ముందుండి వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చి సక్సెస్ఫుల్గా ఇది నిర్వహించడంలో వాళ్ళందరూ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ క్యాంపు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవికి ఈ రోజున కూడా పూర్తి నయం అనేది లేదు, కానీ కొన్ని మందులు ఉన్నాయి, ఆ మందుల ద్వారా వాళ్ళ జీవితకాలాన్ని పెంపొందించవచ్చు. అటువంటి
మందుల్లో ఒక మందులాగా ఈ ఆనందం, ఈ ఉత్సాహం అనేది చాలా తోడ్పడుతుంది. ఎందుకంటే 2009 హైదరాబాద్లో స్టార్ట్ చేసాం సమ్మర్ క్యాంప్ని, అప్పటి నుంచి వెనక్కి తిరగకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఈ 3 రోజులు చేసేటటువంటి ఈ క్యాంప్ నెక్స్ట్ 1 ఇయర్ వరకు వాళ్ళలో ఎటువంటి ఉత్సాహాన్ని, ఈ రోజున జనరేట్ అయిన ఉత్సాహాన్ని తగ్గించకుండా వాళ్ళకి తోడ్పాటునిస్తుంది. తద్వారా వాళ్ళు తీసుకునే మందులు కానీ అవన్నీ కూడా వాళ్ళకి డైజెస్ట్ అవ్వడం, అట్లాగే వాళ్ళ జీవితకాలాన్ని వాళ్ళు పెంపొందించుకునే ప్రక్రియలో ఇది ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందని నమ్మాము, అట్లాగే ఇంకా ఆశిస్తున్నాము కూడా. సో ఇది ఇటువంటి క్యాంప్స్ ఇటువంటి పిల్లలకి చేయడం అనేది ఒక స్పెషాలిటీ. ఎందుకంటే ప్రతి చైల్డ్ కూడా సమ్మర్ రాగానే ఒక క్యాంప్ స్కూల్ లేకుంటే పేర్ చుట్టాల ఇళ్ళకు వెళ్ళాను అటని ఇటని ఆలోచిస్తారు. కానీ హెచ్ఐవి సోకిన తర్వాత కొంత లిమిటెడ్ అవుతుంది వీళ్ళకి, ఒక టాబూ సోషల్ స్టిగ్మా అనేది ఉండడం వల్ల అటువంటి వాటిల్ని ఛేదించి ఇటువంటి పిల్లలకి ఎటువంటి అద్దులు ఎల్లలు లేకుండా ఇటువంటి కార్యక్రమాన్ని జరపడం అనేది, పిల్లలు రిసీవ్ చేసుకోవడం అనేది కూడా చాలా సంతోషించదగినది. సో ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామినందుకు నేను చాలా గర్విస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని మీ అందరి ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మెట్రో టీవీ ప్రేక్షకులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.